గుంటూరు శాసనసభ్యులు మద్దాల గిరిగారిని మాట్లాడాల్సి కీర్తిశేషులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఎర్రనాయుడు గారు ఏడో వర్ధంతి ఈరోజు స్టేట్ పార్టీ ఆఫీసులో చేసుకోవడం ఎర్ర గారంటే తెలుగు ప్రజలకి అందరికీ కూడా ఒక ముద్ర మరి వారు చేసిన పోరాటాలు కానీ పార్టీ కోసం వారు చేసిన పనులు కానివ్వండి వాళ్ళ ప్రజలందరికీ అని ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కూడా ఆయన హృదయాన్ని ఎప్పుడు కూడా నిలిచిపోయే వ్యక్తి శ్రీకాకుళంలో కుగ్రామంలో పుట్టి మరి అంచెలంచెలుగా మంచి చదువు చదువుకొని లాపట్ పుచ్చుకొని పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఒక యువకుడిగా చేరి టికెట్ తెచ్చుకొని మరి ఇరవై ఇరవై ఐదో ఏట్లోనే మరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అత్యంత చిన్న ప్రాయంలోనే మరి ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి అలాగే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి మరి రాజకీయంలో ఒక చిరస్థాయి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారి ముఖ్యంగా చంద్రబాబు గారు వెంట నడిచి మరి ఎన్నోసార్లు ఆయనకి చేదోడువాదుగా ఉండి పార్టీని మరి కష్టకాలంలో కూడా పార్టీని భుజ స్కంధాల మీద మూసుకుంటూ మరి పార్టీలో వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవటం నిజంగా చాలా బాధాకరమే ముఖ్యంగా యువతలో ఒక స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి ఎరయుడు గారు అంత చిన్న వయసులో ఆయన రాజకీయాల నుండి ఒక యువతల నుండి దగ్గర నుండి కూడా మరి ఎంతో స్ఫూర్తిదాయకమైన రాజకీయం చేసి మరి ప్రజలు మన్నన నాయ మన్నన పొందిన నాయకుడు మరి అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం మరి ఆయన ఆశీస్సులతో మనందరం కూడా మరింతగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని మళ్ళీ మన జెండా రెపరెపలానించాల్సిందిగా మరి అందరికీ కూడా కార్యకర్తలకి నాయకులందరికీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జోహార్ ఎర్రం నాయుడు గారు జోహార్ ఎర్రమ్ నాయుడు గారు జోహార్ ఎర్రమ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సేఫ్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ గారు అనమాట పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున శ్రీకాకుళం జిల్లా మారుమూల గ్రామం నిమ్మడలో నిమ్మాడులో గారు జన్మించారు పంతొమ్మిది ఎనభై రెండు సంవత్సరంలో కీర్తిశుల అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన అడుగునే అప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందినటువంటి ఎరుణ్ నాయుడు గారు అత్యంత చిన్న వయసు అంటే ఆ తరంలో ఇరవై సంవత్సరాలకే హరిసింద్రాపురం నుంచి ఎనభై మూడులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి నాలుగు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక పర్యాయం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయనకు టికెట్ నిరాకరించిస్తే ఆయన ఇండిపెండెంట్గా గెలిచి ప్రజల యొక్క మనంతో గెలవడంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన చేరదీసి మళ్ళీ పార్టీలో పునఃప్రవేశం కలిగించారు అదేవిధంగా ఆయన పార్లమెంటు సభ్యులుగా నాలుగు సార్లు గెలిచారు ఎన్డీఏ గవర్నమెంట్ హయాంలో బాబుగారు చొరవతో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు ఉపాధి హామీ పథకాలకి మంత్రిగా పనిచేయడం జరిగింది ఆ టైంలోనే మన రాష్ట్రానికి కొన్ని వేల టన్నుల కొద్దీ ఉపాధి హామీ కింద బియ్యం తీసుకురావడం జరిగింది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పాదయాత్ర పంతొమ్మిది వందల రెండు వేల పన్నెండు అక్టోబర్ ప్రారంభమై జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంటే